హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ఇప్పుడు మనం మంచి కాకరకాయ కర్రీ తయారు చేయడం చూద్దాం. అస్సలు చేదు లేకుండా మామిడికాయ వేసుకొని కాకరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వీటికి తొక్క తీయకపోయినా పర్లేదు, నేను కొంచెం తొక్క తీశాను. తొక్క తీసుకున్న కాకరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయల కోసం తొక్క తీసి గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము తీసుకోవాలి. ఒక ప్యాన్లో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. దాంట్లో 2 టీ స్పూన్స్ మామిడికాయ తురుము వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ ఏమీ వేసుకోలేదు. స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఈ కాకరకాయలని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా. కాకరకాయ ముక్కల్లోంచి మామిడికాయ తురుములోంచి నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది కాకరకాయ. ఒకవేళ మీకు ఉడకదేమో అనే డౌట్ వస్తే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, అంటే ఒక 2-3 టీ స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇలా కాకరకాయల్ని బాగా ఉడికించుకోవాలి, అంటే ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చితక్కొట్టుకున్న 4 లేక 5 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే 3 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. కాకరకాయలు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాకరకాయలు మొత్తం కలిసి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు, కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా అస్సలు చేదు లేకుండా కాకరకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.